ఆడపిల్లనమ్మా అంటూ దిగులు చెందకు. ఆడపులిలా ఈ లోకానికి నీవెంటో చాటి చెప్పు. మహిళా లోకానికి, జనసేన వీర మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు మీ సిద్ధు జనసేన యువ నాయకుడు కావలి. అట్టడుగు వర్గాల కోసం పోరాడుతున్న మహిళలను సన్మానించడమే నిజమైన అంతర్జాతీయ మహిళా దినోత్సవమని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్ మల్లి తెలిపారు. అల్లూరు మండలం సింగపేటలోని గిరిజన కాలనీలో దళిత సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగింది. ముందుగా అంబేద్కర్ ఫోటోకి నివాళులర్పించారు. గిరిజనుల్లో యానాదుల హక్కుల కోసం వారి సంక్షేమానికి పోరాడుతున్న సత్యవతమ్మను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్ మల్లి మాట్లాడుతూ, గిరిజనుల్లో యానాదులు చాలా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నట్లు చెప్పారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వంలో ఇంకా వారి జీవితాలు అధ్వానంగా మారాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్యవతమ్మ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు సమితి సభ్యులు పాల్గొన్నారు. ఇక్కడ పేదల కోసం పోరాడినటువంటి ఈ యానాదుల కోసం దిక్కు ముక్కు లేని ఈ యానాదుల కోసం పోరాడుతున్న సత్యవతమ్మ లాంటి హక్కుల నేతని సన్మానించుకున్నాం. ఇది మాత్రం చాలా ఇది, ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలోని దేశంలో జరుగుతున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవము, శ్రామికులు ఎవరైతే కష్టపడుతుంటారో, ఎవరైతే భూమి కోసం, బుక్తి కోసం, ఈ అణగారికి పోయిన జీవితాల కోసం ఎవరైతే ఉంటారో వాళ్ళ హక్కులు కాకుండా వీళ్ళంతా కూడా ఫ్యాషన్ గా కార్పొరేట్ వాళ్ళు, వీళ్ళంతా మొత్త మొత్త ఉద్యోగస్తులు, వాళ్ళు ఒక మహిళలు వాళ్ళు పెట్టుకొని వాళ్ళు క్రీడలు పెట్టుకొని సన్మానం చేసుకొని శాలువా చేత కప్పుకున్నారు కాదు. ఇక్కడ అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి మహిళల కోసం, వాళ్ళ హక్కుల కోసం మేము పోరాడతాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ రోజు ఈ రోజు సత్యవతమ్మని సన్మానించుకోవడమే కాకుండా మేమంతా కూడా దీనికోసం పోరాటం, ఎందుకంటే మా ఆనాదులు దుర్భరమైన జీవితం నడుపుతున్నారు. వాడు ఇప్పుడు చూడండి, రోజు రోజుకి టీ తాగడానికి విమానంలో దుబాయ్కి పోతున్నారు. మేము మాత్రము ఆదరకి ఇల్లు లేకుండా చెట్ల కింద పుట్ల కింద మనుషుల్లా కాకుండా హేనంగా బతుకు జీవిస్తున్నాం. మేము ఆ జీవితాన్ని గడుపుతున్నారు. ఈ చిన్న చిన్న చావులు పట్టుకొని కాలువల కింద కట్ల కింద వీళ్ళు ఇల్లు కూడా లేదు. దుర్భరమైన పరిస్థితి ఉంది జగనన్న రాజ్యంలో. ఇంకా యానాదులది, దళితులది, గిరిజనులది దుర్భరమైన జీవితం గడుపుతున్నారు. ఇది చాలా అన్యాయము. కాబట్టి యానాదులకు కావాలి హక్కులు, దళితులకు కావాలి మహిళలకి, దళిత గిరిజన మహిళలకు కావాలి హక్కులు, కానీ ఫ్యాషన్ గా కార్పొరేట్ శక్తులకి ఫ్యాషన్ ఫ్యాషన్. నెల్లూరు జిల్లా లింగసముద్ర మండలం మొగిలిచర్లలో కొలువైన దిగంబర అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి సన్నిధిలో దత్త దీక్ష ఇవ్వబడును. మండల దీక్ష మార్చి 16, 17, 18 తేదీల్లో, అర్ధ మండల దీక్ష ఏప్రిల్ 5, 6 తేదీల్లో ఇవ్వబడును. స్వీకరించదలచిన భక్తులు దత్తాత్రేయ స్వామి మందిరం వద్దకు చేరుకోవాలని కోరుచున్నాము. దీక్షలో ఉన్న స్వాములకు మధ్యాహ్నం, రాత్రి వేళల్లో ఉచిత ఆహార ప్రసాదములు ఏర్పాటు చేయబడ్డాయి. ఏప్రిల్ 26న జరిగే స్వామివారి కలస మహోత్సవంలో దత్త దీక్షాదారులచే అభిషేకము చేయబడును. ఏప్రిల్ 27న జరిగే శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన మహోత్సవం రోజున దీక్ష విరమణ జరుగుతుంది. దీక్ష స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. వివరాలకు 9949753615, 9908973699, 9948742865 నంబర్లను సంప్రదించగలరు. ఇట్లు వ్యవస్థాపక ధర్మకర్త.